ఇది ఇంట్రెస్టింగ్ కేసు. ఈ కేసీబీ కేసులో డబ్బు తీసుకోవడానికి వచ్చిన వాళ్ళ మీద కేసులు లేవు, డబ్బు ఇవ్వడానికి వచ్చిన వాళ్ళ మీద కేసులు ఉన్నాయి. మీరు చూడండి ఇంట్రెస్టింగ్ ముగ్గురిని పట్టించడానికి వచ్చిందే నలుగురేమో. మరి పట్టించడానికి వస్తే మరి నువ్వు తీసుకొని కేసు వాళ్ళ మీద కేసు ఎక్కడ ఉంటుంది? అసలు అయినా వెళ్ళాలి, వీళ్ళు కూడా వెళ్ళాలి స్టేషన్ దాకా, వెళ్ళాలి ఏం జరిగిందో కంప్లైంట్ అక్కడికక్కడే ఇవ్వాలి. వాళ్ళు తీసుకోవడానికి వచ్చినప్పుడు ఇది ఒకవేళ ఇది డ్రామా అనుకుంటే తీసుకోవడానికి వచ్చినప్పుడు ఎందుకంటే ఏసీబీ కేసులు ఏం చేస్తారంటే అప్పుడప్పుడు ఏసీబీకి రిపోర్ట్ చేసి రైట్ అండి. ఓకే ప్రకాష్ రెడ్డి గారు ఒక్క నిమిషం, గుంటూరు నుంచి వరప్రసాద్ గారని కాల్ చేశారు, ఒక్క నిమిషం వినండి వాళ్ళు ఏమంటారు. వరప్రసాద్ గారు చెప్పండి. నమస్కారం లక్ష్మి గారు. నమస్తే అండి ప్రకాష్ రెడ్డి గారు. ఒక సెకండ్ ప్లీజ్, పబ్లిక్ కాలర్ ఉన్నారు. ప్రకాష్ రెడ్డి గారు ఒక సెకండ్. ప్రకాష్ రెడ్డి గారు నా వాయిస్ వినబడుతున్నట్లేదు మీకు. లక్ష్మి గారు మాట్లాడచ్చా? మాట్లాడండి వరప్రసాద్ గారు. ప్రకాష్ రెడ్డి గారు ఉన్నటువంటి ముగ్గురు పెద్దలకి నమస్కారాలు. మంచి డిబేట్ పెట్టారు లక్ష్మి గారు. ఈ జరుగుతున్నటువంటి ఎంటైర్ ఎపిసోడ్ లో రెండు తెలుగు రాష్ట్రాలకి రాష్ట్రం తనుమానం ఉందండి. ఎందుకంటే గతంలో చంద్రబాబు గారి విషయంలో రేవంత్ రెడ్డి విషయం గారిలో ఒక ఇన్సిడెంట్ జరిగింది, దాన్ని గోరంతలు కొండం చేశారు. ఇప్పుడు అనుమానాలను నివృత్తి చేయాల్సినటువంటి బాధ్యత బీజేపీ మీద ఉంది, టీఆర్ఎస్ మీద ఉన్నది. కాబట్టి దీన్ని నివృత్తి చేసి ఎలక్షన్ గెలిస్తే గౌరవంగా ఉంటది. పెద్దలు ప్రకాశం ఎందుకంటే చాలా క్లియర్ గా ఉంటారు వాళ్ళ ఆయన డిబేట్లు. నేను ఎప్పుడు వాక్ చేస్తాను ఉంటాను, సబ్జెక్టు పరంగా మాట్లాడతారు. దేనికైనా సరే ఆయన ఆయన చాలా గౌరవంగా మాట్లాడతాడు. మా ఇక్కడ మన ఆంధ్రప్రదేశ్ లాగా మా వల్గర్ లాంగ్వేజ్ అట్లా ఉండదు, చాలా గౌరవంగా ఉంటుంది. నేను వాళ్ళకి పెద్దలకు చెప్పేది ఏంటంటే ఖచ్చితంగా సిబిఐ ఎంక్వైరీ వేయించండి, సిబిఐ ఎంక్వైరీ వేయించి నిజ నిజాలను తేల్చండి, ప్రజలలోకి వెళ్ళండి అప్పుడు. అదండి కరెక్టే మీరు అన్నట్టు పబ్లిక్ అది కోరుకుంటారు. ప్రకాష్ రెడ్డి గారు గుంటూరులో మీ అభిమానులు అడుగుతున్నారు సిబిఐ ఎంక్వైరీ చేపిస్తారా అని. మేడం ఈ రోజు మేము ఆల్రెడీ నిన్న పిటిషన్ ఫైల్ చేసాము. హైకోర్టు యొక్క డైరెక్షన్ లోనే ఒక సిట్ స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ ఏర్పడింది. అంటే సిబిఐ రంగానే మళ్ళీ కేంద్ర ప్రభుత్వం పెత్తనమో, మా కేంద్ర ప్రభుత్వం బీజేపీ ఉంది అనేటువంటి అనుమానాలు ఉంటాయి. కాబట్టి రాష్ట్ర హైకోర్టు డైరెక్షన్ లో ఒక స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ ని వేయమని చెప్పి నిన్న పిటిషన్ వేసాము. అది పిటిషన్ చర్చల ఆర్గ్యుమెంట్ కి వస్తుంది. ఈ రోజు రేపు చర్చ అయిపోతే ఒకవేళ హైకోర్టు ఒప్పుకుంటే సిట్ తప్పకుండా అపాయింట్ అవుతుంది. సిట్ నిజానిజాన నీకు తెలుస్తుందని నేను చెప్పాలి. రైట్ అండి జయరామ్ గారు చెప్పండి. లక్ష్మి గారు చెప్పండి, ఏదో చెప్తూ ఉందా కట్ అయింది. సిబిఐకి వెళితే ఇప్పుడు ప్రజలు కూడా అదే కోరుకుంటారు. ఇప్పుడు ఆయన అడిగినట్లు వరప్రసాద్ గారు అడిగినట్టు ఆ రోజు కూడా నోటు కోటు చాలా పెద్ద చర్చ అయింది. ఇంతకీ ఎన్ని నోట్లు ఇచ్చారో, అసలు ఏం చేద్దాం అనుకున్నారో, దాని వెనుకున్న కాన్స్పిరసీ ఏదో తెలియదు. కానీ అది ఇప్పటికీ కూడా చంద్రబాబు నాయుడు గారిని వెంటాడుతూనే ప్రతిపక్షాలు మాట్లాడుతూ ఉన్నాయి. ఈ రోజు సేమ్ రిపీట్ బీజేపీకి అయింది. ఇప్పుడు సరే అందులో ఏదో సాక్ష్యాలు చెప్పారు, ఇందులో అయితే ఏ సాక్ష్యాలు లేవు, ఏ వీడియోలు లేవు, రేపు పెడతామంటున్నారు, ఇవాళ పెడతారు, రేపు పెడతారు, రెండు రోజులు ఆగి పెడతారు. కానీ బట్ కానీ సిబిఐకి తేల్చాల్సిన అంశమా కాదా ఇది? ఇది పోలీస్ స్టేట్ పోలీస్ వ్యవస్థ తీసుకుంటేనేమో. ఇక రెండు ప్రభుత్వాలు అండి, ఒకటి వచ్చేసేమో స్టేట్ గవర్నమెంట్ ఇన్వాల్వ్ అయింది, ఇంకోటి వచ్చేసేమో సెంట్రల్ గవర్నమెంట్ ఇన్వాల్వ్. స్టేట్ గవర్నమెంట్ ఏజెన్సీస్ వచ్చేసి మాట్లాడితేనేమో స్టేట్ కు ఫేవర్ గా మాట్లాడుతుంది అనేది ప్రజల్లో ఉండే అనుమానాలు. లేదు సెంట్రల్ గవర్నమెంట్ ఏజెన్సీస్ వచ్చినట్టయితే సెంట్రల్ గవర్నమెంట్ కు ఫేవర్ గా ఉంటుంది అనేది ఇంకొక అనుమానం. ఈ రెండు కాకుండా నిజ నిర్ధారణ కమిటీ వేస్తారా లేదు అనుకుంటే ఈ మరొక అంశం. ఒక సిట్టింగ్ జడ్జి చేత, ప్రధానంగా ఒక సిట్టింగ్ జడ్జి చేత ఒక నిజ నిర్ధారణ కమిటీ, కొంతమంది ఐఏఎస్ ఐపీఎస్ తీసుకొచ్చి నిజ నిర్ధారణ కమిటీ వేసేసి అంద సిట్టింగ్ జడ్జితోనే ఇలాంటి కమిటీ వేసేసి దీనిపైన నిష్పక్షపాతమైన ఒక ఇంక్వైరీ చేస్తారా అనేది ప్రభుత్వం ఆలోచించాలి. అయితే హుజూరాబాద్ ఎన్నికలకి ముందు ఒక అంశం కనుక మనం గుర్తించుకుంటే జయరామ్ గారు, ఇక్కడ కూడా కౌశిక్ రెడ్డి గారు, పాడి కౌశిక్ రెడ్డి, ఆయన కాంగ్రెస్ లో ఉన్నారు, కాంగ్రెస్ లోనే ఉండి ఆయన టీఆర్ఎస్ కోసం పనిచేస్తున్న పరిస్థితి ఆడియోస్ తో సహా బయటకు వచ్చింది. ఆయన ఎవరెవరితో మాట్లాడారు, టీఆర్ఎస్ కోసమే పనిచేయాలని ఎలా చెప్తున్నారు. ఆయన మళ్ళీ కాంగ్రెస్ లో ఉన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి బంధువు. ఆయన అలాంటి వ్యక్తి దొరికిపోయిన తర్వాత డైరెక్ట్ గా మళ్ళీ వెళ్ళి టీఆర్ఎస్ లోకి చేరారు. తర్వాత ఆయనకి ఏదో ఎమ్మెల్సీ కోసం కూడా గవర్నర్ పెట్టుకుంటే అదేదో అయినట్లేదు. బట్ కానీ ఇంత ఓపెన్ గా అవును ఈ పార్టీలో ఉంటారు, కోవట్లు కూడా ఉంటారు, కాంగ్రెస్ లో ఉంటారు, బీజేపీలో ఉంటారు, టీఆర్ఎస్ కోసమో ఇంకో పార్టీ కోసమో పనిచేస్తూ ఉంటారు అనేది ఓపెన్ గా అయిన తర్వాత కూడా మళ్ళీ ఇదేదో తప్పులాగా పాపంలాగా ఈ పార్టీ మార్పు అనేది ప్రొజెక్ట్ అవుతుంది రాష్ట్రంలో. బట్ దీన్ని బీజేపీ ఎదుర్కోగలదంటారా?
ఒకటండి, నేను ఇప్పుడు కొంచెం నాకు టైం స్పేస్ ఇవ్వండి లక్ష్మణ్ గారు, కొంచెం టైం స్పేస్ ఇవ్వండి దయచేసి. ఇక్కడ ఏంటంటే ఈ నలుగురు వ్యక్తుల మీద ఎలాంటి విచారణ జరగలేదు. ఒకవేళ కనుక చట్టపరంగా లంచం ఇచ్చేవాడు దొంగ అయితే తీసుకునేవాడు కూడా దొంగనే. కానీ ఇక్కడ జరుగుతున్న విషయం ఏంటంటే లంచం ఇచ్చేవాడినేమో తీసుకుపోయారు పోలీసులు, తీసుకునే వాడిని వచ్చేసేమో వదిలేశారు. ఇక అక్కడి నుంచి అక్కడిస్తుంది. ఇది ఇది స్టేట్ పోలీస్ కు అపవాది కాదండి. ఇచ్చేవాడు అంటే అక్కడ డబ్బులు ఉన్నాయా అధికారుల దగ్గర? ఇప్పుడు మామూలుగా లంచం తీసుకునే అధికారులకి ఏదో కెమికల్ టెస్ట్ ఏదో చేస్తారు కదా, ఆ కెమికల్ టెస్ట్ ఏమైనా చేశారా? లేదంటే ఏదైనా పత్రాల మీద ఏదైనా అధికారం ఇస్తామన్న పత్రాలు ఏమన్నా పట్టుకున్నారా? ఇది అసలు ఇచ్చారు తీసుకున్నారని కూడా ఎలా తీసుకుంటాం? ఒకటి ఇక్కడ ఏంటంటే ఇక్కడ ప్రభుత్వ ప్రచారమా లేకపోతే మీడియా ప్రచారమా? ఇది పోలీసు వ్యవస్థ చెప్పాలి. ఇది మీడియా ప్రచారమా ప్రభుత్వ ప్రచారమా పోలీసు వ్యవస్థ చెప్పాలి. పోలీస్ వ్యవస్థ లోపల ఇద్దరు ఒక సిన్సియర్ ఆఫీసర్లు, ఒకరు వచ్చేసి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, నెక్స్ట్ స్టీఫెన్ రవీంద్ర. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అంటే రిజైన్ చేశాడు, వెళ్ళిపోయాడు, బిఎస్పీ లో జాయిన్ అయ్యాడు. ఇప్పుడు నెక్స్ట్ ఉన్నది స్టీఫెన్ రవీంద్ర. స్టీఫెన్ రవీంద్ర కనుక ఇంక్వైరీ చేసిందంటే అది న్యాయబద్ధంగా ఉంటుంది, సిన్సియర్ గా ఉంటాడు, దేనికి లొంగడు, ఏ డబ్బులకు కానీ లేదు అనుకుంటే ఇతర ఇతర కానీ. శ్రీనివాస్ గౌడ్ గారి మీద హత్యా ప్రయత్నం జరిగింది అని అడావుడి జరిగింది, ఏమైంది ఆ తర్వాత? దాని గురించి ఎవరు మాట్లాడారు? కోదాడ నుంచి కాలర్ ఉన్నారండి, జయరామ్ గారు ప్లీజ్ ఆగండి. మోహన్ కృష్ణ గారు ఉన్నారు కోదాడ నుంచి. మోహన్ కృష్ణ గారు నమస్తే మేడం. నమస్తే అండి. ఆ ప్యానెల్ ఉన్నాళ్ళందరికీ కూడా నమస్తే అండి. చెప్పండి. ఈ లంచం తీసుకుంటాం అనేది జరిగినప్పుడు లంచం ఇచ్చేవాడు పని కోసం ఇచ్చాడు, ఓకే, తీసుకున్నాడు అరెస్ట్ చేయాలి. కానీ ఇచ్చిన అరెస్ట్ చేయటం అనేది, ఇచ్చినాడు నేరస్తుడే, తీసుకున్నాడు నేరస్తుడే. ముందు తీసుకున్న వాడిని అరెస్ట్ చేయకోకుండా ఇచ్చేవాడిని అరెస్ట్ చేయడం అనేది పోలీసుల యొక్క అత్యుత్సాహం కనపడుతుంది. ఇక్కడ తీసుకున్న వాళ్ళు తీసుకోలేదండి, అసలు వాళ్ళు ఇచ్చారో లేదో తెలియదు, వీళ్ళు తీసుకున్నారో లేదో పట్టించడానికి వెళ్ళారు. పరిస్థితి అంతా ఏంటంటే లంచం ఇచ్చారనే కదా కేసు పెట్టింది. లంచం ఇచ్చారని కేసు పెట్టినప్పుడు లంచం తీసుకున్నాడు మీద పట్టుకోవాలి కదా. నలుగురు అక్కడే ఉన్నారు కదా, నలుగురిని తీసుకెళ్ళేమో అక్కడ తీసుకెళ్లి ముఖ్యమంత్రి గారికి అప్పు చెప్పారు, వీళ్ళు తీసుకెళ్లేమో కోర్టుకు అప్పు చెప్తారు. ఎలా కుదిరింది పోలీసు అసలు ఎవరుకుంటున్నారు? నేను నా పని కోసం నేను ఒక అధికారికి లంచం ఇస్తున్నానండి, లంచం తీసుకుని అధికారిని అరెస్ట్ చేస్తారా? లంచం ఇచ్చిన కన్యమాన్ని అరెస్ట్ చేస్తారా? అని తీసుకెళ్లేమో అక్కడ తీసుకెళ్లి ప్రగతి భవన్ అప్పు చెప్తారు. ఈ పోలీసులు కావాలని అత్యుత్సాహం చేసి చట్టాన్ని అమలు చేయకోకుండా చట్టాన్ని చట్టబంధనలు చేసి ప్రభుత్వాలకి బానిసత్వం చేస్తున్నాయి. ఇదనేది పద్ధతి కాదు, అందుకని కోర్టు తిరస్కరించింది. అందుకని ఈ వాళ్ళు పెట్టే చట్టం ఏదైతే ఉందో ఆ చట్టం చెల్లదు. వాళ్ళు అన్నట్టుగా కోట్లు కోట్లు మారిపోయినా అనేది మీరు అన్నట్టుగా అక్కడ డబ్బులు కావాలి, డబ్బు చూపించాలి. 70 కోట్లు అన్నారు, అది అన్నారు, ఇది అన్నారు, మీడియా చూపించలేదు, ప్రతి మీటి పెడతారన్నారు, ప్రగతి భవన్ లో 24 గంటలు ఎందుకంటే పెట్టారంటే వాళ్ళని ఆ ఎమ్మెల్యేలు చేసి కదా వాళ్ళు వెళ్ళకెళ్ళదా? ఓకే మోహన్ కృష్ణ గారు. ఓకే అండి. ప్రకాష్ రెడ్డి గారు, ఇది కనుక ఒకవేళ 2-3 రోజుల్లో కేసీఆర్ గారు, అంటే నేను ఇంతకు ముందు కూడా అడిగినట్టుగా కేసీఆర్ గారిని తక్కువ అంచనా అయితే వేయలేరు, డెఫినెట్ గా ఆయన ఏ ఆధారాలు లేకుండా ఇక్కడ దాకా అయితే ఈ వీడియోలో లేదండి ఈ ఫుటేజో ఇది ఆయనకి తెలియకుండా జరిగిందా, లేదా ఆయన తెలిసి జరిగిందా, అది బూమరాంగ్ అవుతుందా, లేదంటే పకడ్బందీ ప్లాన్తోనే ఉన్నారా, వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఇది ఇది గనక ఒకవేళ నిజంగా కేసీఆర్ గారు ఇవాళ్ళో 2 రోజుల్లోనో గనక మీడియా ముందుకు వచ్చి ఆధారాలతో సహా బయట పెడితే మొత్తం దేశవ్యాప్తంగా బీజేపీ డ్యామేజ్ అవుతుందా కాదా? మేడం రెండు నేను భిన్నంగా చూస్తాను. కేసీఆర్ గారు లేదా టీపీఆర్ గారు ఆధారాలు బయట పెట్టడానికి భారత రాజ్యాంగం ఏమి వాళ్ళకి రాసియలేదు. భారత ఆధారాలు బయట పెట్టాల్సింది, చట్ట ప్రకారం నేరస్తులను నిందితులుగా చూపెట్టాల్సిన బాధ్యత పోలీసు వ్యవస్థది, న్యాయ వ్యవస్థది. కాబట్టి న్యాయ వ్యవస్థ పనిని ముఖ్యమంత్రి చేయాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఉంటే పోలీసులకు ఇవ్వండి, పోలీసులు చేస్తారు కదా ఆ పని. ఒకవేళ ముఖ్యమంత్రి గారి దగ్గర ఆధారాలు ఉంటే, లేకపోతే రాష్ట్ర మంత్రి ప్రభుత్వం దగ్గర ఆధారాలు ఉంటే తప్పకుండా పోలీసులకు ఇవ్వండి, పోలీసులు వాళ్ళని అరెస్ట్ చేస్తారు, నిందితులను కోర్టు ముందు పెడతారు, కోర్టు వాళ్ళని జైలుకు పంపిస్తుంది చట్టం. కాబట్టి కేసీఆర్ చేసే ఒకవేళ అటువంటి బయట పెడతా రాజకీయ ఆరోపణలు, రాజకీయ ఆరోపణలు ఏదైనా చెప్పొచ్చు. బీజేపీ నన్ను చంపుదాం అనుకుంది, చూడదాం అనుకుంది, నన్ను ఇచ్చేద్దాం అనుకుంది, అది చేద్దాం అనుకుంది, ఎన్నో రాజకీయ ప్రకటనలు చేయొచ్చు. కాబట్టి రాజకీయ ప్రకటనలో పస ఉండదు, చట్టం ముందు నిలబడవు. రాజకీయ ప్రకటన చట్టం ముందు నిలబడవు, రాజకీయంగా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉంది. అయితే మీరు ఒకటి గుర్తు చేస్తున్నా మేడం, ఈరోజు
దేశ రాజకీయాల్లో మనం అర్థం చేసుకోవాల్సింది, మనం హైప్ ఇస్తున్నాం కేసీఆర్ గానే, కేసీఆర్ ఏమో 12 సార్లు అధికారంలోకి వచ్చింది, ఏమంటే ఇప్పటికి నవీన్ పట్నాయక్ ఇప్పటికి 5 సార్లు అధికారంలోకి వచ్చిండు. జ్యోతి బసు మనకంటే చాలా పెద్ద 3 రెట్ల పెద్ద రాష్ట్రం, ఆయన 30 సంవత్సరాలు సిపిఎం పార్టీ 30 సంవత్సరాలు అధికారంలోకి వచ్చి నిలబెట్టి ఆడ సిపిఎం పార్టీ అంటే ఏదో చూపించిండు అక్కడ. అంటే ఇప్పుడు ఆయన లెక్క పెట్టినప్పుడు కేసీఆర్ మొదటిసారి 26 సీట్లు గెలిచింది మేడం, రెండోసారి గెలిచిన సీట్లు ఏంటివో తెలుసు, అవి ఎక్కడ పోయినా కూడా తెలుసు, 6 సీట్ల నుంచి 2 ఎంపీలకు వచ్చిండు. 2 ఎంపీలు అయిన తర్వాత అది కూడా అంది టీడీపీతో పొత్తుని వచ్చిండు, సొంతంగా రాలే, మొదటిసారి కాంగ్రెస్ పొత్తు, రెండోసారి టీడీపీ పొత్తుతోటి. ఆ తర్వాత జరిగింది ఏంది, ఆ తర్వాత తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది కాబట్టి అని మరి సిబ్బు సోరెన్ కూడా అంతకంటే ఎక్కువ ఫైట్ చేసిండు, ఆ రాష్ట్రం కోసం ఫైట్ చేసిండు. అక్కడ కూడా ఇప్పుడు అధికారంలో ఉంది, జేఎంఎం పార్టీ అధికారంలోకి ఉంది, ఎవరితోనో ఒకరితో పొత్తులో ఉంది. కాబట్టి కేసీఆర్ ఏదో పెద్ద అద్భుతమైనటువంటి చాకచక్యం ఉండడానికి హైప్ అవసరం లేదు. ఈ ఆయన అందరు దేశంలో ఉన్నటువంటి ఈయన కంటే మంచి మంచి రాజకీయ నాయకులు, మంచిగా అద్భుతంగా ప్రజలకు పనిచేసిన వాళ్ళు, ప్రజల మెప్పు పొందిన వాళ్ళు, రాజకీయం చేసిన వాళ్ళు కూడా ఉన్నారు మేడం. ఒక్కడే కాదు, చెవుతాల లాంటి వాళ్ళు రాష్ట్రాన్ని చాలా సార్లు పరిపాలించారు, ఆ రాష్ట్రాన్ని 10 సంవత్సరాల పాటు చెవుతాల అక్కడ మార్ హర్యానా ముఖ్యమంత్రిగా పనిచేశాడు. ఒక్క ఒక్క పర్సన్ అని కాదు, చాలా రాష్ట్రాల్లో చాలా మంది ముఖ్యమంత్రులు ఉన్నారు. నవీన్ పట్నాయక్ ఇప్పటిదాకా ఏమో 5 సార్లు ముఖ్యమంత్రి కదా, ఏం చేయలేదు ఆయన. కాబట్టి ఏదో దిగ్విజయ్ సింగ్ కూడా 2 సార్లు మధ్యప్రదేశ్ లో బీజేపీ కాంగ్రెస్ అధికారానికి వచ్చిండు, రమణ సింగ్ 3 సార్లు ఛత్తీస్గఢ్ లో బీజేపీ అధికారానికి వచ్చిండు. కాబట్టి ఏదో అద్భుతాలు కేసీఆర్ దగ్గర ఉన్నాయి, మిగతా వాళ్ళ దగ్గర లేవు అనుకోవడం కరెక్ట్ కాదు. కేసీఆర్ ఇస్ ద ఫస్ట్ పొలిటీషియన్ శిబు సోరెన్ కూడా తీసుకొచ్చారు కదా, శిబు సోరెన్ కూడా జాతికండ ముక్తి మోర్చాతో పోరాటం చేశారు కదా, మరి శిబు సోరెన్ కూడా గొప్ప ఇంతకంటే గొప్పడు కావాలి కదా. ఆయన జీవిత కాలం అంతా పోరాటం చేసి జార్ఖండ్ రాష్ట్రం ఏర్పాటు చేయడంలో ఆయన విజయం సాధించాడు కదా, మన అంతకంటే గొప్ప నాయకుడు ఏమన్నా మరి. మనం కేసీఆర్ లో దేశ రాజకీయాల్లో పైన చూపిస్తున్నాము, అంత సినిమా లేదు, అదంతా గ్రాఫిక్ సినిమా, చూపించే సినిమా తప్పిస్తే కేసీఆర్ గారు కూడా ఇది అందరూ రాజకీయ నాయకులు లాంటి ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి, రాష్ట్ర నాయకుడు తప్ప అంతకంటే గొప్ప కాదు. ఎందుకంటే మన 7 సీట్లు ఓడిపోయాడు, అద్భుతంగా అయితే 7 సీట్లు గెలవాలి, 16 సీట్లు గెలవాలి కదా, గెలవాలే కదా. కాబట్టి ఇది అద్భుతమైన వ్యక్తిగా మనం దాన్ని ఆయన చూడాల్సిన అవసరం లేదు. ఈజ్ ఆల్సో వన్ అమంగ్ ది అదర్ పొలిటికల్ లీడర్స్, అందరు పొలిటికల్ లీడర్స్ లాగానే ఆయన ఒక ఆయన చెప్పదలుచుకున్నాం మేడం. అంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు కూడా 2 సార్లు ముఖ్యమంత్రి అయినాడు మేడం, 2 సార్లు గెలిచినాడు 99లో, ఆ తర్వాత 2004 కూడా గెలిచినాడు, మళ్ళీ 2014లో మళ్ళీ గెలిచినాడు. కాబట్టి ఒక ఈయన ఏదో అద్భుతమైన వ్యక్తి భారత రాజకీయాలు అనడానికి అవసరం లేదు, ఆ అవకాశం కూడా లేదు మేడం. ప్రజలు కోరుకుంటే నాయకుడు అవుతాడు. ఇంత ముందు అయోధ్య రెడ్డి గారు చెప్పినట్టుగా ఆయన యొక్క ప్రభ తగ్గుతున్నప్పుడు ఆయన మీద ప్రజలకు విశ్వాసం తగ్గినప్పుడు నాటకాలు చేసుకుంటాడు, అయితే ఎంతో కాలం ప్రజలు మోసం చేయలేడు, కొంతకాలం నడుస్తుంది, ప్రజలకు కొంచెం విశ్వాసం ఉన్నంత వరకు నడుస్తుంది, ప్రజల విశ్వాసం పోయిన రోజు పోతారు, ఇంటికి పోతారు, దాని పెద్ద ఇష్యూ కాదు కదా. సరే అంటే దీన్ని ప్రజలు ఎలా చూస్తున్నారో అటు ఉంచితే ఇప్పుడు ఢిల్లీ సర్కిల్స్ లో ఎలా ఉంది ఇష్యూ, ఎందుకంటే మేబీ ఒకవేళ కేసీఆర్ గారు బయట పెట్టకపోయినా, ఆయన ఒకవేళ ఆధారాలు ఉండి పెట్టకపోయినా, పెట్టమని కాంగ్రెస్ లేదంటే ఇంకో పార్టీయో అడిగే అవకాశాలు ఉంటాయి. మరి ఇది ఢిల్లీ సర్కిల్స్ లో ఎలా ఉంది, బీజేపీ దీన్ని ఎలా తీసుకుంటుంది? మా ఢిల్లీ నాయకత్వం అసలు మా అమిత్ షా గారిని ఎవరో నేషనల్ మీడియాలో ఈ హోమ్ సెక్రటరీస్ హోమ్ మినిస్టర్ మీటింగ్ పోయినప్పుడు అడిగితే అరే ఓకే చూడదు పోతే తెలంగాణ ప్రాబ్లమ్ దేశకి సమస్య అయి పోతాయా అన్నాడు, అయిపోయినారు, పుట్టిపట్టించారు. మా జాతీయ నాయకత్వం కూడా ఎవరు పట్టించుకోరు, ఎందుకంటే చాలా డ్రామాల గురించి కూడా పట్టించుకునే అవసరము అవకాశము ఆ పరిస్థితులు కూడా మా జాతీయ పార్టీకి లేవు. 9 రాష్ట్రాల అధికారంలో ఉన్నాం, దేశంలో అధికారంలో ఉన్నాం, దేశంలో చాలా సమస్యలు ఉన్నాయి. కేసీఆర్ సమస్య దేశ సమస్య కాదు మేడం, కేసీఆర్ సమస్య దేశాని గురించి. ఇప్పుడు ఆయన దేశం సమస్య గురించే కదా వెళ్ళేది, తెలంగాణ సమస్యలు, తెలంగాణ పరిపుష్టంగా ఉంది కాబట్టి దేశం మీద కాన్సన్ట్రేట్ చేయాలనే కదా ఆయన పదే పదే చెప్తుంది మేడం. పొలిటికల్ గా ఆయన ఏం చేయగలుగుతాడు మేడం, ఇటువంటి చాలా ఇప్పుడు ఒక పొలిటికల్ పార్టీ యొక్క ఎమర్జెన్స్ అనేటువంటి అంటే పెరుగుదల అనేటువంటిది అనేక సమస్యల అనేక వాటిని ఆధారపడుతుంది. దేశ రాజకీయాన్ని అధ్యయనం చేసిన వాళ్ళు ఎవరైనా గుర్తుపెట్టుకోండి మేడం, 77 వరకు ఒక రకమైన, 67 వరకు ఒక రకమైన రాజకీయాలు, 75 నుంచి ఇంకొక రకమైన పరిస్థితులు వచ్చినాయి, 80-40 తర్వాత పరిస్థితులు మారిపోయినాయి, ఈ రోజు పరిస్థితులు మారిపోయినాయి. కాబట్టి మారుతున్న రాజకీయ పరిస్థితుల్లో కేసీఆర్ గారి పాత్ర దేశ రాజకీయాలు ఎట్లా ఉంటుంది అంటే తప్పకుండా ఏమీ ఉండదు, ఏమి చేయలేడు అని చెప్పదలు. ఎందుకంటే ఒక రియాక్షనరీగా ఒక రాష్ట్రం ఏర్పాటు కోసం అని ఒక వ్యతిరేక వాదంతో వచ్చినట్టు ఒక రాజకీయ పార్టీ, మా ఆంధ్రలో వెళ్ళిపోండిరా, ఆంధ్రోలు మీరు బోండిరా, మా పాలన మాకు కావాలి, ఆంధ్ర వలస పాలకు, ఇట్లా ఒక రియాక్షనరీగా వచ్చినటువంటి రాజకీయ పార్టీ యొక్క మన కూడా చాలా తక్కువ కాలం ఉంటుంది మేడం. దేశంలో అటువంటి రాజకీయ పార్టీ తక్కువ కాలం పరిపాలించారు, దేశాల్లో చాలా పార్టీలు వచ్చినాయి అట్లా. ఓ ఇండిపెండెన్స్ వచ్చినప్పుడు 32 పార్టీలు ఉంటాయి, జస్టిస్ పార్టీ, కృషి కామ్గార్ పార్టీ,
స్వతంత్ర పార్టీ, సోషలిస్ట్ పార్టీ, రామరాజ్య పరిషత్, హిందూ మహాసభ, జనసంఘం ఒకటో 32 పార్టీలు, పీడిఎఫ్, సిపిఐ, అప్పుడు కమ్యూనిస్ట్ పార్టీ, 100 పార్టీలు, 30 పార్టీల అది 150 సీట్లు వచ్చినాయి. పెద్ద అది కేసీఆర్ గారి యొక్క 9 సీట్లు దేశ రాజకీయాలు మారుస్తాయి. ప్రతి 16 సీట్లతో దేశం మారుతుంది. దేశ రాజకీయాల్లో ప్రత్యామ్నాయం మాట్లాడుతుంది. 9-10 మాత్రమే కాదండి, ఎందుకంటే ఇక్కడే తిష్టేసుకొని ఉండడం, వరుస పెట్టి ఇక్కడ జరుగుతున్న వ్యాపారాల్లో ఏదో ఒకటికి ముఖ్యమంత్రి కుటుంబ సభ్యుల మూలాలు ఏదో ఉన్నాయి అని లాగుతూ ఉండడం, పదే పదే ఆ మధ్య లిక్కర్ మేడం, ఈడీ ఆఫీస్ హైదరాబాద్ లో బషీర్బాగ్ చౌరస్తాలో ఉంది. ఎవరైనా పోవచ్చు, మీరు కూడా పోవచ్చు, నేను కూడా పోవచ్చు. ఆఫీస్ కాడ పోయి ఎవరైనా చెప్పే అవకాశం ఉంటే చెప్పుకోతారు. రిసెప్షన్ లో ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ హైదరాబాద్ లో ఉంటుంది, సిబిఐ ఆఫీస్ హైదరాబాద్ లో ఉంది, ఐబీ ఆఫీస్ హైదరాబాద్ లో ఉంది. హైదరాబాద్ విదేశాలలో లేదు, పాకిస్తాన్ లేదు, అక్కడ ఎంబసీ దాచిపెట్టుకోవడానికి. దేశమంతా యాక్టివ్ గా ఉంది. మీరు గుజరాత్ లో బిజెపి ప్రభుత్వం ఉంది కదా, గుజరాత్ లో బిజెపి ప్రభుత్వం ఉంది. అక్కడ డైరెక్టర్ ఆఫ్ రెవెన్యూ సర్వీస్ అని డిఆర్ఎస్ ఒక సంస్థ ఉంటుంది, లేదా నార్కోటిక్ ఎన్డిపిసి నేషనల్ అదే నార్కోటిక్స్ డిపార్ట్మెంట్ ఒకటి ఉంటుంది గ్వాలియర్ లో.